హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్ హయాత్ నగర్ యూట్యూబ్ ఛానల్. హయాత్ నగర్ కి అతి దగ్గరలో ఎవరైతే ఇల్లులు కొనాలి అనుకుంటున్నారో చూస్తున్నారో వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుంది. దీంట్లో మేము భాగంగా 100 గజాల కార్నర్ బిట్ ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాము. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియోలో మొత్తం మీకు క్లియర్ గా అర్థం కావాలి అంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మేము ఇందులో ఉంచాము. దయచేసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్న ఈ ఇల్లు మునుగనూరు తుర్కా ఎంజల్ మున్సిపాలిటీలో కలదు. ఎల్బీ నగర్ నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో, హయాత్ నగర్ నుంచి 3 కిలోమీటర్లు, విజయవాడ హైవే వార్డెన్ రెడ్ స్కూల్ నుంచి మనకి ఇక్కడికి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మంచి లొకేషన్ లో ఉంది ఇల్లు. ఫ్రెండ్స్, ఇంటి వివరాల్లోకి వెళ్తే 100 గజాల వెస్ట్ ఫేస్ లో సౌత్ కార్నర్ లో ఉన్నటువంటి ఇల్లు. మనకి ఇంటి ముందు చూసుకుంటే 30 ఫీట్ రోడ్డు, ఇంటి పక్కన వచ్చేసి 30 ఫీట్ రోడ్డు ఉంది. మీకు వెంటిలేషన్ పరంగా వెస్ట్ ఫేస్ సౌత్ కార్నర్ లో ఉన్న ఇల్లు కాబట్టి వెంటిలేషన్ చాలా బాగా ఉంటుంది. చూసుకున్నారు కదా, చుట్టూ కూడా ఇల్లు కూడా చాలా బాగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక ఈ ఇంటి డైమెన్షన్స్ విషయానికి వచ్చేటప్పటికి 20x45 సైజ్ లో ఉండి 825 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఇంటి ప్రైజింగ్ విషయానికి వచ్చేటప్పటికి 52 లాక్స్ చెప్తున్నారు. యాక్చువల్ ప్రైజ్ ఈ ఏరియాలో వచ్చేసి 56 లాక్స్ గా ఉంది. కాకపోతే ఇక్కడ చిన్న ఒక పాయింట్ మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ ఇంటి నుంచి సెకండ్ బిట్ లో వచ్చేసి మనకు హిందూ శ్మశాన వాటిక గ్రేవ్ యార్డ్ అనేది కాంపౌండ్ వాల్ తో ఉంది. ఇక్కడ సమస్య అనేది ఏం లేదు. ఆల్రెడీ ఇక్కడ నైబర్స్ చాలా మంది, మీరు చూస్తున్నట్లయితే చాలా ఇల్లు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, గృహప్రవేశం జరిగి ఉన్నాయి. సో ఇక్కడ ఇబ్బంది ఏం లేదు. నాకు తెలిసి ఇది మంచి బెస్ట్ ప్రైజ్ అని అనుకోవాలి. ఇప్పుడు మనం ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకున్నాము, ఇంటి సైజులు ఇవన్నీ మనకు తెలిసిపోయినాయి. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి పార్కింగ్ ఏరియా. సో దీంట్లో మనకి ఈజీగా ఒక 2 బైకులు పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ గా ఇండియన్ టేక్వుడ్ తో తయారు చేసినటువంటి డోర్, చాలా బాగా ఉంది. అలాగే ఇక్కడ మనకి మంచి సెట్ బ్యాక్ ఏరియా కూడా ఇచ్చారు. తర్వాత మనకి ఇవి మెట్లు, ఈ మెట్ల కింద ఈ స్టెప్స్ కింద మంచి వాష్ ఏరియాను కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. ఫ్రెండ్స్, పార్కింగ్ ఏరియా చూసాం కదా, ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. హాల్లో వచ్చేసి మనకి స్పేసియస్ హాల్ అయితే ఉంది. 2 బెడ్రూమ్ కాబట్టి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ కోసం ఒక బెడ్రూమ్ ఇచ్చారు. అలాగే కిచెన్ కూడా ఉంది, కామన్ బాత్రూమ్ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కదా, ఉన్న దాంట్లో అయితే స్పేసియస్ గా ఉంది. దీంట్లో ఒక బెడ్ పట్టంగా కూడా మనం చుట్టూ తిరగడానికి స్పేసియస్ గానే కనిపిస్తుంది. ఇక్కడ మీరు అల్మారీ పెట్టుకోవచ్చు, లేదంటే ఫ్యూచర్ లో ఏదైనా కబోర్డ్ వర్క్ లాంటిది కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో కలర్స్ కూడా చాలా బాగా వాడినారు. అలాగే దీనికి ఒక వెంటిలేషన్ కోసం విండో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మాస్టర్ బెడ్రూమ్ కి ఇది అటాచ్డ్ బాత్రూమ్, దీంట్లో మనకి వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం చూసుకుంటే ఫ్రెండ్స్, మునుగనూరు వచ్చేసి మంచి డెవలప్మెంట్ ఏరియా. మీకు దీనికి దగ్గరలో వచ్చేసి మీకు స్కూల్స్, హాస్పిటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనము చిన్న స్పేస్ లో ఉన్నప్పటికీ కూడా కిచెన్ చాలా చక్కగా ఇచ్చారు. మీకు దీంట్లో సింక్ ఏరియా కావచ్చు, పూజా గది కావచ్చు చిన్నది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీకు ప్రొవిజన్ కోసము కిచెన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి చిన్న సెల్ఫ్లు అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ చూసాం కదా, ఇప్పుడు మనం హాల్లో ఇచ్చినటువంటి కామన్ బాత్రూమ్ లో ఇండియన్ వేర్, ఇండియన్ కల్చర్ యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి సింక్ ఒకటి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి వెళ్దాం. దీంట్లో వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కూడా చిల్డ్రన్స్ కి సరిపోయేలాగా ఒక చిన్న పర్వాలేకుండా చిన్న బెడ్రూమ్ అయితే ఇది. దీంట్లో కూడా సెల్ఫ్స్ ఇచ్చారు పిల్లలవి బట్టలు అవి పెట్టుకోవడానికి వీలుగా. ఇక్కడ ఏదైనా లగేజ్ పెట్టుకోవడానికి ఒక సెల్ఫ్ ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మనకి సీలింగ్ అనేది మీరు చూస్తున్నారు కదా, చాలా బాగా ఉంది. ఇప్పుడు మనం ఇంటి వెనక వైపు అయితే ఉన్నాము. ఇది వచ్చేసి బోరు. ఇక్కడ గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగా ఉంది, వాటర్ కి ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే ఇక్కడ వచ్చేసి సంప్, ఇది కూడా మనకి 2000 లీటర్ల కెపాసిటీ తోటి ఒక ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది సంప్. తర్వాత ఇది మళ్ళీ వాష్ ఏరియా. ఇది ఇక్కడ మనం బట్టలు వాష్ చేసుకోవడానికి కానీ దేనికైనా కంఫర్ట్ గా ఉండేలాగా ఇక్కడ ఈ ఏర్పాటు అయితే చేయడం జరిగింది.
మనం ఇప్పుడు పైన నుంచి లొకాలిటీ ఎలా ఉందనేది పైకి వెళ్ళి నేను వివరిస్తాను. మనం బిల్డింగ్ పైకి వచ్చాము, టెర్రస్ అంటారు కదా, ఇక్కడికి వచ్చాము. ఇది వచ్చేసి మీకు లొకాలిటీ చూడండి. ఇక్కడ ఇండిపెండెన్స్ హౌసెస్ తో పాటుగా కూడా అపార్ట్మెంట్ కల్చర్ కూడా స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ఆల్రెడీ చాలా మంది ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వివిధ రామోజీ ఫిలిం సిటీలో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇక్కడ సంగి ఏరియాలో పనిచేసే వాళ్ళు కావచ్చు, చాలా మంది ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయీస్ జాబర్స్ అయితే ఉన్నారు. మనకి కేవలం ఇది ముంగనూర్ మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో, అలాగే ఈ కాలనీ రోడ్డుకి ఎగ్జాక్ట్లీ 500 మీటర్స్ లో అయితే ఈ ఇల్లు ఉంటుంది. ఆల్రెడీ ప్రైస్ గురించి అయితే నేను ఆల్రెడీ దీని గురించి మాట్లాడడం జరిగింది, 52 లక్షలు దీని ప్రైస్. అలాగే ఈ ఏరియాలో మనకి 56 లక్షలుగా ఆల్రెడీ ఉన్నది మార్కెట్ వాల్యూ. బట్ ఏంటంటే ఇక్కడ 52 లక్షలకి ఇవ్వడానికి కారణం ఏందో నేను ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను. ఇంటికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కావాలనుకునే వాళ్ళు 20-25% క్యాష్ కనుక మీరు పే చేయగలిగితే మిగతా 80-90% వరకు లోన్ అనేది బేస్డ్ ఆన్ ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ పరంగా కూడా మీకు మేము తోడుంటాము. అలాగే ఈ ఇంటికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన మా నెంబర్ ఇవ్వడం జరిగింది, ఆ నెంబర్ కి కాల్ చేయండి. మీకు బ్యాంక్ లోన్ తో పాటు ఇంటికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా మేము క్లారిటీ ఇస్తాం, ఈ ఇంటిని చూపించడంలో కూడా మీకు సహాయపడతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.